ప్రజల్ని ఎడ్యుకేట్ చేయడము మనం ముఖ్యంగా దాన్ని ప్రివెంటివ్ మేజర్స్ మాస్క్ వాడకమని చెప్పడము, శానిటైజర్ వాడము, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడము, ఈ మూడు లాక్డౌను ఎర్లీ డిటెక్షన్ ఆఫ్ ద కేసు, కేసును ఐడెంటిఫై అంటే ఫారెన్ ట్రాన్స్ఫర్ ఉందో తెలియదు మనం ఐడెంటిఫై చేసి క్వారంటైన్ చేసి చెక్ చేసి నెగటివ్ అని తెలిస్తేనే వేర్ అలౌ ఉంటుంది సొసైటీ. సో ఈ మెజర్స్ స్ట్రిక్ట్గా జరగడం వల్ల మనము డెఫినెట్గా సక్సెస్ అయినా చెప్పచ్చు. మెడికల్ డిపార్ట్మెంటు, పోలీస్ డిపార్ట్మెంటు, తర్వాత కొంత మున్సిపాలిటీ హైజీన్ కానీ శానిటైజన్ చేయడం కానీ, మోర్ ఓవర్ ప్రజలు బాగా సహకరించారు. లేకపోతే వాళ్ళకు ఫైనాన్స్ పోతుంది, నాకు నష్టం జరుగుతుంది, నా బిజినెస్ పోతుంది అని వాళ్ళు అనుకుని బయటకు వచ్చేసింటే మనం సక్సెస్ చేయలేకపోతుంది. సో వాళ్ళు కోఆపరేట్ చేశారు డెఫినెట్గా మనకి నో డౌట్. నేను ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే మనకు అనుకున్నంత డెత్స్ కూడా జరగకపోవచ్చు. అయితే మనం రిలాక్స్ కాకుండా ఇంకో 2 నెలల పాటు ఇదే ఇంటెన్షన్తో లాక్డౌన్ నుంచి చెప్పను, నేను లాక్డౌన్ బహుశా May 4th అయితే చేర్చాము, కానీ మన సర్వేలెన్స్ కానీ మన సోషల్ డిస్టెన్స్ పాటించడం కానీ మన ముందు జాగ్రత్తలు కానీ మన ఎర్లీ డిటెక్షన్ అది కానీ ఫీవర్ సర్వే కానీ ఇలాంటివి మాత్రం ఒక 2 నెలలు మనం ఇంటెన్సిఫై చేస్తే ప్రాబబ్లీ వీ మే నాట్ గెట్ ఎనీ ఎపిడమిక్ ఇంపాక్ట్ మన ఏరియా మన జిల్లా. అది మెయిన్ మనం రాకపోవచ్చు అని అనుకుంటున్నాను. ఎనీహో మనం వచ్చినా వీఆర్ ప్రిపేరింగ్ ఎట్లా, ఒక దిక్కు ప్రివెంటివ్ మెజర్స్ చెప్తున్నాము, ఓ దిక్కు హాస్పిటల్లో రెడీ అవుతున్నాము, ఓ దిక్కు ట్రీట్మెంట్ ప్రోటోకాల్ కూడా ఇంక్లూడ్ చేస్తున్నాము. సో మనకు ఇంతకుముందు టెస్టింగ్ అవైలబిలిటీ ఇప్పుడు దాదాపు పోయి ఒక మినిమం అంటే ఒక 700-800 చేస్తున్నారు, ఇంకా చేయాలి, ఇంకా దాన్ని ఇంక్రీజ్ చేయాలి. దాదాపు 2,000-1,500 చేయగలిగితే ఒక 1-10 డేస్ లోపల దాన్ని రీచ్ అవుతాం. గవర్నమెంట్ మనకేం వాళ్ళ ఆటోమేటిక్గా గవర్నమెంట్ ఇప్పుడు మాత్రం అన్నీ మనకు ఇప్పుడు దాని సంబంధంగా ఏ మెడిసిన్స్ అవైలబుల్ ఉంటాయో మన హాస్పిటల్లో ఉండవు. ఇప్పుడు మనం కావాలంటే ఇప్పుడు మీరు నేను ఎక్కువ ఎక్స్పోజ్ అవుతున్నాం, బయట తిరుగుతున్నామంటే ప్రివెంటివ్ మెజర్స్తో మనం యూజ్ చేస్తామంటే చేయొచ్చు, మెడిసిన్స్ అవైలబిలిటీ ఉన్నాయి. సో మనం పేషెంట్ అడ్మిట్ చేసి కూడా ఈవెందో నెగిటివ్ ఉన్నాయి కానీ మనకు అనుమానం ఉంది ఇది కరోనా ఉండొచ్చేమో అనుకుంటే ముందు జాగ్రత్తగా ట్రీట్మెంట్ కూడా ఇవ్వచ్చు, అవి కూడా ఉన్నాయి. ప్రజల్ని ఎడ్యుకేట్ చేయడము మనం ముఖ్యంగా దాన్ని ప్రివెంటివ్ మెజర్స్ మాస్క్ వాడుకోమని చెప్పడము, శానిటైజర్ వాడము, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడము, ఈ మూడు లాక్డౌను ఎర్లీ డిటెక్షన్ ఆఫ్ ద కేసు, కేసును ఐడెంటిఫై అంటే ఫారెన్ ట్రాన్స్ఫర్ ఉందో తెలియదు మనం ఐడెంటిఫై చేసి క్వారంటైన్ చేసి చెక్ చేసి నెగటివ్ అని